మన తెలంగాణ ఇప్పుడు మళ్ళీ పొలిటిక్స్ జరుగుతున్నాయి కదా, సో ఈ ఎలక్షన్స్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్? నాకు పాలిటిక్స్ మీద అంత ఐడియా లేదు. కనీసం కేసీఆర్ గారు తెలుసా, సీఎం కేసీఆర్ గారు? సో అంటే ఇప్పుడు మన ఆయన బాగా చేస్తున్నారు కదా. బాగా చేస్తున్నారు, కాంగ్రెస్ బీజేపీ కూడా పోటీలు ఇస్తున్నాయి కదా, మరి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నేను కేసీఆర్ వస్తారు అనుకుంటున్నాను. ఎందుకు కేసీఆర్? ఇదే ఆల్రెడీ ఐటీ హబ్ ఉన్నా కూడా దాన్ని ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుంది అందుకు. ప్లస్ చాలా వరకు నీళ్ళు సప్లై, కరెంట్ సప్లై, ఇది ఒకప్పుడు స్టోన్ ఏరియా కాబట్టి తర్వాత అలా నీళ్ళు సప్లై ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మంచి ఐ మీన్ ఇంకా డెవలప్ అవుతుంది సిటీ. ఆల్మోస్ట్ ఇండియాలోనే చాలా ఏరియాస్ నుండి అట్రాక్ట్ అవుతుంది. ఆ విధంగా కూడా జాబ్స్ ఇవన్నీ అవైలబిలిటీస్ ఎక్కువ పెరుగుతుంది, అలా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. ఐటీ హబ్ వల్ల, అవును మీరు అన్నది కరెక్టే, సో సాఫ్ట్వేర్ స్టూడెంట్స్కి వీళ్ళు, మీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, సో ఇది ఒక ప్లస్ పాయింట్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రిమైనింగ్ సివిల్ ఇంజనీరింగ్స్ ఆర్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు డెవలప్ అవ్వడానికి హైదరాబాద్ ఒక ప్లాట్ఫామ్లో తయారైంది అంతే. మరి ఇది బాగుంది. ఒకవేళ కేసీఆర్ సార్ రాకపోతే ఏంటి పరిస్థితి? మరి కేసీఆర్ రాకపోతే ఇది బీజేపీ రావచ్చు, కాంగ్రెస్ రావచ్చు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు. అవును కరెక్టే, బీజేపీ కన్నా కూడా కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది కదా. మరి అర్థం కాలేదు. బీజేపీ కన్నా కూడా కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది కదా? ఇస్తుంది. వస్తే పాలన బాగా చేస్తారని ఒక నమ్మకం ఉందా? ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క పాలసీ ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ కేసీఆర్ వచ్చారు బాగా చేశారు అందుకే మళ్ళీ వస్తే బాగుంటుంది అనుకోండి, ఓన్ రాలేదు బీజేపీ నాయకులు వచ్చారు అనుకోండి, అతను బాగా చేస్తే అతను మళ్ళీ రావాలనుకుంటా, అంతే కదా. ఇప్పుడు ఎవరి మీద ఇది ఇంప్లిమెంట్ చేసే పద్ధతిలో ఉంటుంది, ఎవరి మీద అబ్జెక్షన్ చూపించాలని రూల్ లేదు కదా. అండ్ ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ సీఎంగా మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అయితే ఇంకా మొత్తం కుప్ప కూలిపోయింది, దిగిపోతారు ఈసారి అని అంటున్నారు కదా, మరి ఎవరు వస్తే సీఎం? జగన్ అయితే దండం పెట్టడమే, మరి ఎలా అవసరం ఆంధ్రప్రదేశ్కి? ఏపీకి దండం పెట్టి జగన్కు రావాల్సింది అయినా అంతే. జగన్ కాకుండా ఇంకెవరు వస్తే బాగుంటుంది మరి ఆంధ్రప్రదేశ్కి? అంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా జగన్ అయితే ఉండొద్దు అని అంటున్నారు, ఎందుకంటే తాను సంపాదించుకుంటాడు కానీ జనాలకు చేసేది ఏం లేదు అని చెప్పి అనుకోలేదు. కాకపోతే తను వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయితే నాకు కనబడలేదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వైజాగ్లోని కరప్షన్ ఎక్కువ కనబడ్డది నాకు. ఇక్కడ నేను వచ్చింది చాలా తక్కువ రోజులే. సో సరే, కేసీఆర్ పాలన అయితే మీకు నచ్చిందా? నాకు బాగానే అనిపించింది, ఎస్పెషల్లీ కేటీఆర్ పాలన. హబ్స్ ఇవన్నీ డెవలప్ చేయడం నాకు నచ్చింది. మన తెలంగాణలో పాలన ఎలా జరుగుతుంది ప్రస్తుతానికి? సూపర్గా ఉందండి. కేటీఆర్ గారి ఇక కుటుంబ పాలన అంటున్నారు కానీ అది ఒక రాజ్యాంగ పాలన, చాలా సూపర్గా జరుగుతుంది. 20 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి మా బావ 70 ఉన్నాడు, ఆయన చూసినప్పటి నుంచి కూడా ఆయనతో పాటు తిరిగిన నేను 30 ఏళ్ళు, నా 36 ఏళ్ళు ఇప్పుడు, అప్పటి నుంచి కూడా సూపర్గా నడిచింది, సూపర్గా ఉన్నాయి. మేము వాటర్ తెచ్చుకోవాలంటే అక్కడ శ్రీనగర్ నుంచి తెచ్చుకోవాలి వాటర్, ఒక్కొక్క బిందె వాటర్ ఒక డబ్బా నింపుకోవడం 16 బిందెలు పోస్తే ఒక డబ్బా నిండేది. అలాంటిది ఇక్కడ శశిధరెడ్డి చేయలేదు, చెన్నారెడ్డి చేయలేదు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎవరు చేయలేదు, టీడీపీ పార్టీ చేయలేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా చేయలేదు, ఎవరు చేయలేదండి. మరి బీజేపీ కాంగ్రెస్ అయితే గట్టి పోటీలు ఇస్తున్నాయి కదా, మరి ఒకవేళ వీళ్ళిద్దరులలో బీజేపీ కాంగ్రెస్ ఎవరన్నా పోటీ ఇస్తుందని ఎవరన్నారండి మీతో? కదా మనం అందరూ చూస్తున్నాయి కదా, ఇలా 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 అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అదానికి రైల్వే అమ్మేసిండు. కేసీఆర్ కన్నా కూడా మన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వస్తే వీళ్ళు ఇంకా బాగా చేయగలరు పాలన అనేసి అయితే చెప్తున్నారు. మరి గుడ్ క్వశ్చన్ వేశారు. దీనికి ఒక స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, దాని తర్వాత బీజేపీ పార్టీ చేసింది, ఏం డెవలప్ అయింది చెప్పండి? 100 రూపాయలు పెరిగిందా? డాలర్ రేట్ పెరిగిందా? వాటర్ వచ్చిందా? ఏమొచ్చింది? మంచి డబ్ల్యూడీ ఇల్లులు వచ్చాయా? దాంతో రైతులకి రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, పింఛన్లు, విడో పింఛన్లు, కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారకు ఇంతకుముందు ప్రకటించినట్టుగా ఎప్పటి నుంచో ప్రకటించారు కదా కళ్యాణ్ లక్ష్మి రుణమాఫీలు తీసుకునే వాళ్ళకని, ఇవన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా? మరి సక్రమంగా జరుగుతుంది? తీసుకున్నా మేడం, నేను తీసుకున్నాను, మా సిస్టర్ చూపించి స్లిప్ చూపిస్తాను, నేను తీసుకున్నా, అందరు మేము తీసుకున్నాను. మా అమ్మ నాన్న లేరంటే డిసబిలిటీ పెడితే మాకు ఇచ్చారు, అవి మాకు ఇచ్చారు.
తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు నాతో పాటు వచ్చిన వాళ్ళు 150 వచ్చారు తీసుకోవడానికి ఆ రోజు. అంటే ఒక్కొక్క విడత 150 200 మందికి ఇస్తున్నాడు. సరే, ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలన ఎలా ఉంది ప్రస్తుతం? జగన్ పాలన అంటే అండి, వాళ్ళ నాన్న ఇచ్చిన హాట్ కేక్ మీద కూర్చున్నాడు ఆయన, హాట్ సెట్ మీద కూర్చున్నాడు. ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే, ఇప్పుడు జగన్ చేంజ్ పవన్ కళ్యాణ్ జగన్ ఏమో చేంజ్ ఏమో పార్టీ పెట్టి పార్టీ అమ్ముకొని డబ్బులు తల్లుకొని పక్కకున్నాడు. ఇప్పుడు ఈ తమ్ముడు ఉన్నాడు, తమ్ముడేమో గట్టిగా ఉన్నాడు. కొడితే ఈ లాస్ట్ టైం 2 సీట్లు కొట్టిండు, 2-1 కొట్టిండు. ఈసారి కొడితే ఓ 10 సీట్లు కొడతాడు. ఈడ బీజేపీ ఈడ కాంగ్రెస్ మాత్రం లాస్ట్ టైం 20 సీట్లు కొట్టింది, ఈసారి 40 కొడుతుంది అంతే. మరి జనసేన వస్తుంది, ఇంకా పవన్ కళ్యాణ్ పాలన బాగుంటుంది, గట్టి పోటీ, అందరు జనాలందరూ కూడా జనసేనకే ఓటేస్తామని అయితే అంటున్నారు. జగన్ పాలన బాగుంటుంది. గెలిపించుకుంటే ఏపీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు, ఏపీ వాళ్ళు అంత అదృష్టవంతులు ఎవరు లేరు. ఆ బుమ్మం బీర్లు అంట ఏవో తాగి వాడు బ్రాండ్ తయారు చేసుకున్న వాళ్ళ వాళ్ళ సొంత సొంత బ్రాండ్లు పిల్లల కంపెనీకి ఇచ్చారు కాంట్రాక్ట్ బేస్కి. ఆ తాగి 5 సంవత్సరాలు మేమే ఉంటాం రాబాయ్, మీరు బీవే బ్రాండ్ ఇచ్చేయండి. మా హైదరాబాద్ ఉన్న బ్రాండ్లు అక్కడ దొరుకుతాయా? అవి అవి ఎప్పటి నుంచి ఉన్నాయి? 30-40 నుంచి ఉన్నాయి. ఖజురా బీర్ ఇప్పుడు వచ్చింది, అది కూడా రిలీజ్ చేసింది ఇక్కడ. అలాంటిది మళ్ళీ మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి. ఆడపడుచులకు ఇట్లా కేసీఆర్ చేసినట్టుగా కళ్యాణలక్ష్మి కానీ ఏదన్నా షాది ముబారక్ కానీ చేస్తే జనసేన కూడా ఆయన మేనిఫెస్టోలో మార్చుకోవాలి. అది ఏమని మేము కూడా మేము లేడీస్కి కళ్యాణలక్ష్మి ఇస్తాము, పక్క రాష్ట్రాలు ఇచ్చినట్టుగా మేము లేడీస్కి ఇస్తాము అని అవన్నీ మాట్లాడితే రైతులకు మందులు కానీ ఎరువులు కానీ ఊరు ఇస్తాం, తక్కువ సబ్సిడీకి ఇస్తాం. పంట పండించుకోవడానికి లోన్లు కూడా ఇస్తామంటే ఆటోమేటిక్గా జనసేన కొడతాడు. సో ఇటు ఆంధ్రప్రదేశ్లో జనసేన మన పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది, మన తెలంగాణలో కేసీఆర్ గారు వస్తేనే బాగుంటుంది అంటారు. రావాలండి. ఒక మాట మేడం, కేటీఆర్తో ఉన్న విలేకరు మాట్లాడతాడా? చూసారు ఎన్నెళ్ళలో ఎవరైనా అసెంబ్లీలో కానీ మీరు డెబిట్లో కానీ కూర్చొని మాట్లాడంగా చూసారా? డెబిట్ ఎవడైతే ఉన్నాడో ఎంత తోపు ఉంటేనే వాడిని పెడతారు వాళ్ళకి, ఆపోజిట్ వాళ్ళకి. ఆయన ఒకటి నా దగ్గర డెబిట్ ఉంది చూడండి, గుక్కు తిప్పకుండా మాట్లాడతాడు. ఒక ఎన్టీఆర్ లాగా, పాత ఎన్టీ రామారావు లాగా, అందుకే ఆ పేరు వచ్చిందేమో ఆయనకి తెలుసా? పాత ఎన్టీ రామారావు, పాత కేటీఆర్. ఆయన మీరు చూడండి, ఎప్పుడైనా ఆర్కే ఇంటర్వ్యూ చూడు, ఆర్కే నోరు మూసుకుంటాడు తప్ప మన కేటీఆర్ నోరు మూసుకోడు. ఏ ప్రశ్న ఇస్తే ఆ ప్రశ్నకి డబల్ సంబంధం చెప్తాడు. ఇది కాదండి, అది చేసింది చేసింది ప్రజలకు అజ్జండి ఇజ్జండి అజ్జండి అని చెప్తుంది తప్ప, మీరు తవ్వుతున్నారు, మీరు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్లో పడిపోతుందండి. చూడు, ఇంత ముందులాగా రాదు. వస్తే అక్కడ ఆల్రెడీ ఉడగొట్టేసారు కదా కలకత్తాలో, ఓడిపోయిందా లేదా కాంగ్రెస్ వచ్చింది? ఇక్కడ ఏంది రోజు లేడీస్ని కాల్ చేస్తున్నారు, రేపులు చేస్తున్నారు, ఏంది ఇది? వాళ్ళ రాష్ట్రంలోనే ఒకటి, వాళ్ళ రాష్ట్రంలోనే పింఛనేమో 500 ఇస్తారు, మా రాష్ట్రంలోనే పింఛన్ ఎంత ఇస్తున్నారు? 2000 ఇస్తున్నారు వీడియోకి. చూడండి ఒకసారి, మీరు పేపర్ తిప్పేయండి, ఇక్కడ అక్కడ ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు నార్మల్గా పింఛన్లు కానీ 2000 ఇస్తున్నారు అంటున్నారు రుణమాఫీలు, అయితే ఇవైతే ఇవి ఇంకో ఎవరైతే ఇవ్వలేరు, వేరే వాళ్ళు వస్తే ఇవి కూడా ఇవ్వలేరు అని అనుకుంటున్నారా? ఇంతకన్నా బెటర్గా ఇవ్వచ్చు కదా. ఇయ్యారండి. ఎందుకని ఇయ్యారు? అంతే వాళ్ళ నమ్మ అంత ఒట్టేసినప్పుడు వీళ్ళు రాడు. ఇగో మేడం, దొంగల్లో కలిసి దొంగ అని అంటారు అన్నమాట. గుంపులో కలిసి నేనే దొంగ అని నడుస్తాను. దొంగల్లో కలిసి దొంగ అని నడుస్తున్నట్టుగా ఇప్పుడు నేను చేస్తాను ఎగురుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకే లేదు ఏమని ఓటు సీఎం అవుతాడు అనేది, ఓటు సీఎం అవుతాడని వాళ్ళకే లేదు, ఎవరు సీఎం వాళ్ళకే లేదు. కొట్టుకుంటారు చూడాలి, కొట్టుకుంటే చించిపోతుంది, కలుపుకుంటారు కలుపుకుంటారు కలుపుకున్న తర్వాత వాళ్ళు అంతా